హాయ్, దిస్ ఇస్ రవిచంద్. వెల్కమ్ టు మై ఛానల్. హర్మాన్ సిస్టమ్ గురించి చెప్తాను. ఆడియో సిస్టమ్ గురించి రివ్యూ అనుకోండి. ఇది రివ్యూ అండ్ హౌ టు యూస్. ఇది ఎలా యూస్ చేయాలి, ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూపిస్తాను. మన ఏమేమి కూల్ ఫీచర్స్ ఇచ్చారు అన్నీ చూపిస్తాను. ఒక చిన్న గ్యాడ్జెట్ టైప్ ఇది. స్టార్ట్ చేద్దాం. అవుట్ స్టాండింగ్ ప్లేయర్ ఇది. స్టార్ట్ చేద్దాం సెట్టింగ్స్ తోటి. బేసిక్ ఇది హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది. ఇవన్నీ షార్ట్ కట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రతి మొబైల్లానే ఈ ప్లేస్లో మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఆడియో సెటప్ దగ్గర వెహికల్ సెటప్ పెట్టచ్చు, మీ ఇష్టం. అది ఇలాగా ఉంటుంది. ఇదైతే ఓవర్ వ్యూ. థీమ్స్ ఇలా ఉంటుంది. థీమ్స్ ఓపెన్ చేయండి ఫస్ట్. దీనికి కూల్ ఫీచర్ ఇది, థీమ్ చేంజింగ్. సో ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తున్నా. కలర్ ఇప్పుడు బ్లూ ఉంది కదా, రెడ్ చేస్తున్నా. సో అది అక్కడ చేంజ్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అక్కడ వేరే కలర్, ఇక్కడ వేరే కలర్ పెట్టే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సేమ్ ఇది పర్పుల్ అనుకుంటా. సో పర్పుల్ కలర్ ఇలా ఉంది. ఈ కలర్ మన ఇంటీరియర్కి మ్యాచ్ అవుతుంది, అంటే నేను చేయించిన సీట్ కవర్స్కి. సో ఎల్లో పెట్టి వదిలేద్దాం కదా. సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇది మన స్క్రీన్ బ్రైట్నెస్ అన్నమాట. ఇది పెంచవచ్చు, తగ్గించవచ్చు బ్రైట్నెస్ని. సేమ్ మన మొబైల్ స్క్రీన్ లాగానే స్క్రీన్ ఆఫ్ చేయొచ్చు. డిస్ప్లే టర్న్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎక్కడ ప్రెస్ చేసినా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి వెహికల్ సెటప్. ఈ వెహికల్ సెటప్లో వాయిస్ అలర్ట్, లైటింగ్, పార్క్ అసిస్టెంట్ ఉంటాయి. పార్క్ అసిస్టెంట్ రివర్స్ గేర్ చేసినప్పుడు మనం ఇన్ కేస్ సాంగ్స్ వింటున్నాం అనుకోండి, ఆ సాంగ్ని డిమ్ చేస్తుంది. ప్లస్ మనకి రివర్స్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెన్సార్ ఇచ్చే అలర్ట్ని గట్టిగా వినిపించేలాగా చేస్తుంది, సాంగ్ని డిమ్ చేస్తుంది. ప్లస్ ఇది దాని టోన్ వాల్యూమ్ అనమాట. మనం దానికి కావాలంటే 3 పెట్టచ్చు. ఇది ఇంకా లైటింగ్ వచ్చేసి అంబియంట్ లైటింగ్ గురించి. టర్న్ ఆన్ పార్కింగ్ లైట్ అండ్ పార్కింగ్ లైట్ ఆన్ చేస్తే ఇక్కడ అంతా లైట్ వస్తుంది. మీకు ఇంకా అది ఇది ఆన్ అయింది చూసారా. ఇలాగ అంబియంట్ లైట్ వస్తుంది. దీనికి మాత్రం కలర్ చేంజింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. ఒక సింగిల్ కలర్ ఇచ్చారు. దీనికైతే ఎటువంటి కలర్ చేంజ్ ఆప్షన్ ఇవ్వలేదు. మనకి బ్లూ కలరే స్టాండర్డ్ కలర్, బ్లూవే ఉంటుంది. ఇక్కడ వస్తుంది, ఈ ప్లేస్లో వస్తుంది, అక్కడ లెగ్ దగ్గర వస్తుంది, ఇక్కడ డ్రైవర్కి లెగ్ దగ్గర వస్తుంది. అది నెక్స్ట్ అప్రోచ్ ల్యాంప్. అప్రోచ్ ల్యాంప్ అంటే చూపిస్తాను, ఉండండి. అప్రోచ్ ల్యాంప్ అంటే రిమోట్లో ఇది ఫైండ్ మై కార్ ఆప్షన్. ఇది ఇన్ కేస్ మనం ఎక్కడైనా అంటే మనకి దొరకలేదు, ఇన్ కేస్ మనం ఎక్కడ పెద్ద మాల్కి వెళ్ళాం, మాల్లో పెట్టేసాం కార్ ఎక్కడో మూల, మనకు కనపడట్లేదు అది ఎక్కడుందో, మనం ఈ అప్రోచ్ ల్యాంప్ ప్రెస్ చేస్తే మన కార్ ఎక్కడుందో, ఇది హెడ్ లైట్స్ ఆన్ చేసేస్తుంది. సో మన కార్ ఎక్కడుందో మనం వెళ్ళిపోవచ్చు దాని దగ్గరికి. ఇది మనం డిలే పెట్టుకోవచ్చు. 30 సెకండ్స్ కావాలంటే 30 సెకండ్స్, 90 సెకండ్స్, అలాగా మనకు నచ్చినంత టైం మనం దీనిలో సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రెస్ చేసి మర్చిపోయినా తర్వాత అది 30 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. అదొకటి ఉంది. ప్లస్ డిఆర్ఎల్ ఉంది చూసారా. డిఆర్ఎల్ మనం ఎగ్జిట్కి వస్తుంది, ఎక్స్టీకి, ఎగ్జిట్కి, ఎగ్జిట్ ప్లస్కి. వాళ్ళు దీన్ని కస్టమ్గా ఆన్ ఆఫ్ చేయొచ్చు. మనం కావాలంటే ఆఫ్ చేసేయచ్చు, లేదంటే ఆన్ చేయొచ్చు. మనం ఆన్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ అది సింబల్ చూపిస్తుంది ఉంది కదా. ఆఫ్ చేస్తున్న, ఆన్ చేస్తున్న, ఇలా సింబల్ చూపిస్తుంది. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ లైటింగ్. వాయిస్ అలర్ట్స్ అంటే ఇప్పుడు వాయిస్ అలర్ట్ వినిపిస్తాను. హ్యాండ్ బ్రేక్ లాగాను జస్ట్ ఒక కావాలని ఇంటెన్షనల్గా. డ్రైవ్ చేస్తున్నాను చూడండి. అలాగా అలర్ట్ ఇస్తుంది.
వాయిస్ అలర్ట్ ఇస్తుంది, ప్లస్ డోర్ ఓపెన్ చేసి పెడుతున్నా, సగమే డోర్ ఓపెన్ చే క్లోజ్ చేయలేదు సరిగ్గా. అలాగే మనకి వాయిస్ అలర్ట్స్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫోన్ సెటప్, ఇది మనం బ్లూటూత్ సెట్ చేసుకోవడానికి. ప్లస్ వాల్యూమ్ సెటప్, ఇది స్పీడ్ స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ అంటే పెరిగే కొద్దీ వాల్యూమ్ పెరుగుతుంది, స్పీడ్ తగ్గే కొద్దీ వాల్యూమ్ తగ్గుతుంది, అది దీని మీనింగ్ అయితే అది సింపుల్గా. ఇది ఆన్లో పెట్టుకుంటే మనం స్పీడ్ పెంచే కొద్దీ రోడ్ నాయిసెస్ టైర్ నాయిస్ వినపడకుండా ఆ రోడ్ సౌండ్ తోటి మ్యాచ్ చేస్తుంది, స్పీడ్ తగ్గిస్తే సౌండ్ తగ్గిపోతుంది అదనమాట. సో నేను అది ఎప్పుడు ఆన్లోనే పెట్టేస్తా. ఇంకా సిస్టమ్ సెటప్, ఇది వచ్చి డేట్ అండ్ టైము, రీసెట్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్, ఇవి థీమ్స్ ఇందాక ఫస్టే చూపించాను మీకు. సాఫ్ట్వేర్ డీటెయిల్స్ ఇవి. ఇంకా అబౌట్ దిస్ మెషిన్, ఇదిగోండి ఇలాగ ఇచ్చారు చూడండి. సో మనం ఇన్ కేస్ సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలి అనుకుంటే, మనం సర్వీస్కి ఇచ్చినప్పుడు మన వెహికల్ చాసిస్ నెంబర్ వాళ్ళ సిస్టంలో ఎంటర్ చేస్తారు, వాళ్ళకి నోటిఫికేషన్ కనిపిస్తుంది మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది ఈ వెహికల్కి, ఈ చాసిస్ సిరీస్కి, ఈ చాసిస్ నెంబర్ సిరీస్కి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది అని వాళ్ళు వాళ్ళకి అక్కడ వస్తుంది. వాడు వెంటనే వాళ్ళ అడ్వైజర్స్ చూసుకొని మనకి వెంటనే మనం అడగకుండానే అప్డేట్ చేసి పెట్టేస్తారు, మనమేం రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి ఇదంతా క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్స్, ఇవి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్, విండ్ డైరెక్షన్ అన్నీ చేంజ్ చేయొచ్చు. ఫ్లాప్ మోటార్ నాయిస్ వినిపిస్తుందా? అలాగా ఇది ఫ్రంట్ విండ్షీల్డ్కి, ఇది ఎయిర్ సర్క్యులేషన్ ఆప్షన్. ప్లస్ మనకి మాన్యువల్ బటన్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ కూడా మనం చేంజ్ చేయొచ్చు. కొంచెం ఇది ఎందుకో లాగీగా ఉంది, అంత రెస్పాన్స్ ఇవ్వదు, స్పీడ్ రెస్పాన్స్ ఇవ్వదు. ఈ క్లైమేట్ కంట్రోల్ ఆప్షన్స్ మాత్రమే, అంతా ఓకే మిగతాదంతా. ఇంకా హర్మన్ మ్యాటర్కి వస్తే మీకు ఇంకా దీనికి ఏంటంటే, మనకి ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే రెండు ఉన్నాయి, మీకు కార్ప్లే పెట్టి చూపిస్తాను. ఇంకా ఎఫ్ఎం ఆప్షన్ ఉంది, ఎఫ్ఎం ఆప్షన్ ఉంది, ఓకే. ఇంకా యుఎస్బి ఎఫ్ఎం ఏఎం యుఎస్బి బ్లూటూత్ రేడియో అండ్ ఐపాడ్. ఐపాడ్ ఇంకా ఎవరు యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రెజెంట్ అయితే. ఇది హోమ్ బటన్, ఇదేమో రివర్స్ పార్కింగ్, మనం రివర్స్ గేర్ వేయకపోయినా సరే వెనకాల ఏం జరుగుతుందో చూడొచ్చు అన్నమాట. ఇది ఒక మంచి ఆప్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించి, ప్లేయర్కి సంబంధించి అయితే ఇంకా మనకి ఆండ్రాయిడ్ మన కార్ప్లే చూపిస్తా, కార్ప్లే కనెక్ట్ చేస్తా. ఐఫోన్ 6 వాడుతున్నా చూడండి. ఇది తీసుకోగానే ఇక్కడ ఐకాన్ యాక్టివ్ అయిపోతుంది, మనం దాని మీద ప్రెస్ చేయడమే ఇలా వచ్చేస్తుంది. యూఐ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మనకి యాపిల్ మ్యాప్స్ తోటి సపోర్ట్ చేస్తుంది, గూగుల్ మ్యాప్స్ రెండు సపోర్ట్ చేస్తుంది. ప్లస్ అమెజాన్ మ్యూజిక్, యూట్యూబ్ మ్యూజిక్, ఇంకా గానా ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ గూగుల్ మ్యాప్స్ సేమ్ ఆండ్రాయిడ్ ఆటోకి కూడా ఇంతే. కానీ మీకు ఇది ఎలా ఉంటుందో చూపిస్తున్నా, ఇది అసలు కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నా. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసి చూపిస్తా. ఇవన్నీ మనం ఆండ్రాయిడ్ కనెక్ట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది ఆండ్రాయిడ్ ఆటో. సో ప్లేలిస్ట్ వచ్చేస్తుంది మనం కనెక్ట్ చేయగానే. మన ఆండ్రాయిడ్ ఆటో ఏమో ఇలా వస్తుంది కొంచెం డల్గా. మనకైతే యూట్యూబ్ కార్ప్లేనే బాగుంది,
కార్ప్లేనే ఇది ఇంటర్ఫేస్ వైజ్గా చూడటానికి బాగుంది. స్పాటిఫై ఉంది, అన్ని సపోర్ట్ చేస్తుంది ఇది కూడా సేమ్ అలానే. ఇంకా ఈ టాటా యాప్ అంటే డెవలప్మెంట్, దాని మీద క్లిక్ చేస్తే ఏముండదు అలా వచ్చేస్తుంది. యాక్చువల్గా యాప్ ఓపెన్ చేస్తే మనకి మనం సర్వీస్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాంటి యాప్ ఒకటి డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. అది ఐకాన్ ఇచ్చారు జస్ట్ ప్రమోషన్కి, అది ఇంకా యాక్టివేట్ కావలేదు. అది విన్నారు కదా, మొబైల్స్కి వచ్చే మైక్రోఫోన్స్ మైక్ సౌండ్ అంత క్వాలిటీ సౌండ్ పికప్ అయితే చేసుకోదు. మీరు దీని ట్రూ ఎక్స్పీరియన్స్ వినాలి అనుకుంటే టాటా షోరూమ్కి వెళ్ళండి, మీ దగ్గరలో ఉన్నది వాళ్ళని అడగండి, టెస్ట్ డ్రైవ్ అడగండి. ఒక హాఫ్ అన్ అవర్ వెహికల్లో మీ మొబైల్ బ్లూటూత్ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేసి సౌండ్ వినండి, తర్వాత డిసైడ్ అవ్వండి. ఇదైతే నేను జస్ట్ ఓవర్ వ్యూ చూపిస్తున్నాను అంతే, షో ఆఫ్ అయితే కాదు. నాంత సౌండ్ అయితే రెగ్యులర్గా పెట్టుకోను, అది ట్రాఫిక్లో మనకి వెనకాల వెహికల్స్ వినపడవు. ఎప్పుడైనా హైవే మీద వెళ్తున్నప్పుడు మాత్రమే అంత మ్యూజిక్ వినేది. సో అది ఆ ప్లేయర్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఎంఐడి దగ్గరికి వద్దాం. ఇది వచ్చి ఇది మనం అక్కడ ఏం కావాలంటే అక్కడ ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత మైలేజ్, యావరేజ్ ఎంత ఇస్తుంది. దీన్ని చూసి భయపడకండి, నేను ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నా, కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తాను నేను. సో అలా అంత చూపిస్తుంది అది. ఇది వచ్చేసి టార్క్ అండ్ పవర్ మన పవర్, అవి రెండు మనం డ్రైవ్ చేసే దాన్ని బట్టి చేంజ్ అవుతుంటాయి అది. ప్లస్ ఇక్కడ మనం ఏ మ్యూజిక్ ప్లే చేసినా సరే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎఫ్ఎం పెడుతున్నా, 101.3 అని చూపిస్తుంది చూసారా అలాగా. ప్లస్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అని చూపిస్తుంది. డ్రైవర్ డివియేట్ కాకుండా రోడ్ని చూస్తూ ఉండడానికి అదొక ఆప్షన్. మనకి ఎంఐడిలోనే అన్నీ కనిపిస్తాయి. ప్లస్ కలర్స్ చేంజెస్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపించేస్తుంది. ఇంకా డిఆర్ఎల్, ఇంకా కింద వచ్చేసి హెడ్ లైట్స్ ఆన్ ఆఫ్ అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఇండికేటర్స్ ఇవన్నీ చూపిస్తుంది. ప్లస్ ఇంకా అంతవరకు ఎంఐడి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆడియో స్టీరింగ్ కంట్రోల్స్, ఇవన్నీ కామనే. ఇది క్రూజ్ కంట్రోల్ ఆప్షన్స్ ఇవి. అంటే మనకి ఆటోమేటిక్ వైపర్స్ ఇచ్చారు, కనిపిస్తుంది ఆటో అని ఉంది. ఆటోమేటిక్ వైపర్స్ ఇచ్చారు కదా, ఇది నేను మనం మాన్యువల్గా ఆన్ చేస్తే. ఇప్పుడు దీన్ని ఆటోలో పెడతాను, ఆటోలో పెట్టాను కదా. అది చిన్న డెమో అన్నమాట. ఇక వాటర్ ఇవి. సో నేనేం ప్రెస్ చేయట్లేదు. ప్లస్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ కూడా ఇచ్చారు, హెడ్ లైట్స్. అంటే ఇక్కడ కూడా ఆటో అనే ఆప్షన్ ఉంది, ఇది ఆప్షన్ అది.
ఇది సారీ సారీ ఇది ఏ అని ఉంది చూసారా, ఏలో పెట్టేస్తే హెడ్ లైట్స్ ఆన్ అయిపోతాయి. ఆల్రెడీ చికెట్ పడింది, ఆన్ అయిపోయాయి. అసలు ఇది చూపించడానికి నేను ఈ టైంలో వచ్చాను. లో లైట్లో ఆటో హెడ్ ల్యాంప్ యాక్టివేటెడ్. ఇంక మనం తెల్లారిన దాకా అంటే మళ్ళీ మన వెహికల్ మార్నింగ్ లైట్లో డ్రైవ్ చేసిన దాకా ఈ ఆప్షన్లో వదిలేస్తే హెడ్ లైట్స్ ఆన్లోనే ఉంటాయి. మాల్స్లోకి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో యూస్ అవుతుంది. ప్లస్ మనకి రియర్ వైపర్ ఒకటి ఇచ్చారు. ఇది రియర్ వైపర్ క్లీన్, ఇది రియర్ వైపర్కి చూడండి. ఇది రియర్ వైపర్ క్లీనర్. అది ప్లస్ డీఫాగర్ ఇచ్చారు రియర్ విండ్షీల్డ్కి. ఇది రియర్ వైపర్ కూడా ఇచ్చారు. డీఫాగర్ రియర్ వైపర్ రెండు ఇచ్చారు. చాలా కూల్. అది రివర్స్ గేర్ గురించి చెప్పలేదు. ఇవ్వండి, ఇలాగ మనకి గైడ్ లైన్స్ వస్తాయి. స్టీరింగ్ అసిస్టెడ్వి. మనం స్టీరింగ్ ఎలా మనం ఎటు ఎటు తిప్పితే అది తిరుగుతాయి అన్నమాట. ఇవి ప్యారలల్ పార్కింగ్కి, ప్యారలల్ పార్క్ చేయడానికి కానీ అపార్ట్మెంట్స్లో పార్క్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతుంది బిగినర్స్కి మెయిన్గా. డ్రైవ్ మోడ్, ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఎకో మోడ్ రెండు ఇచ్చారు. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. ఎకానమీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. సిటీ డ్రైవ్ మోడ్ యాక్టివేటెడ్. నాకైతే ఎకానమీ మోడ్కి సిటీ మోడ్కి ఏం ఫ్యూయల్ ఎఫిషియన్సీలో అయితే డిఫరెన్స్ అయితే పట్టుకోలేదు. ఎకానమీ డ్రైవ్లో కొంచెం పవర్ లెస్గా ఉంటుంది, సో నేను అసలు దాన్ని యూజే చేయట్లేదు. నాకు సిటీ డ్రైవ్లోనే మంచి మైలేజ్ వస్తుంది. కొంచెం గేర్ షిఫ్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తే ఏ మోడ్లో అయినా మైలేజ్ వస్తుందని నేను నమ్ముతాను. అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక స్మార్ట్ వాచ్ ఇచ్చారు వెహికల్తో పాటు. స్మార్ట్ వాచ్ ఇచ్చారు, కీ కూడా ఇచ్చారు. ఈ స్మార్ట్ వాచ్ తోటి అయితే ఏం చేయలేం మనం. బటన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఇది ఒక సెన్సార్ టైప్ అంతే. మనం హ్యాండ్కి పెట్టుకొని, రిస్ట్కి పెట్టుకొని వెహికల్ దగ్గరికి వచ్చి కిలెస్ ఎంట్రీ స్విచ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయటమే. వెహికల్ని దూరం నుంచి అయితే అన్లాక్ చేసే ఆప్షన్ లేదు దీనికి. బాగానే ఉంది కానీ దీనికి కొంచెం ఎమర్జెన్సీ టైంలో ఇన్ కేస్ ఈ రిమోట్ మిస్ చేసినప్పుడు ఎవరికైనా వాలెట్ పార్కింగ్కి ఇవ్వాలన్నా వాచ్ పెట్టుకున్నప్పుడు కొంచెం కష్టమవుతుంది. మనం ఇది తీసి రిస్ట్ బ్యాండ్ తీసేసి అతనికి ఇవ్వటం అంటే కష్టమే. సో దీంతో మనం అంత యూజ్ అయితే నాకు అనిపించలేదు ఇంకా. కానీ చూడడానికి, పెట్టుకోవడానికి అయితే కూల్, బాగుంది. వాచ్లోనే ఉంది. ప్లస్ వాచ్ టైం కానీ ఏం కనపడదు. జస్ట్ ఇది ప్లెయిన్ వాచ్ అంతే. ఒక స్ట్రాప్ బ్యాండ్ అంతే, ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటిది. ఇంకా ఇంజన్ పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది. ఫాగ్ ల్యాంప్స్ అన్నమాట. ఇది ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్, ఇది రియర్ ఫాగ్ ల్యాంప్. రియర్ ఫాగ్ ల్యాంప్ అంటే వెనకాల బంపర్లో వస్తుంది, కింద రెయిన్లో యూజ్ అవుతుంది. ప్లస్ ఆటో స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఐడిల్ స్టార్ట్ స్టాప్ అంటారు దాని టెక్నికల్గా. నాకైతే అది దానివల్ల యూజ్ ఏం కనపడలేదు. ఆల్రెడీ మెన్షన్ చేశాను మీకు. లో లైట్లో రావడానికి రీజన్ కదా ఇదంతా చూపించడానికి. ఇది ఇది కనపడదు డే టైంలో. ఈ లైట్ అయితే అస్సలు కనపడదు. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్స్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను కామెంట్స్లో కామెంట్ చేసి అడగండి. ప్రతి కామెంట్కి రిప్లై చేస్తాను, ఏ డౌట్ ఉన్నా సరే. అది ఇంకంతే. ఇంకేం మిస్ చేయలేదు అనుకుంటున్నాను. ప్రతిదీ కవర్ చేశాను. ఏమైనా మిస్ చేశాను అనుకుంటే చెప్పండి, నేను మళ్ళీ అది కవర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.